హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ టెట్కో హౌస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి అయితే చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నానండి సో టెట్కో హౌస్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఒక శుభవార్త అండి సో ఆ శుభవార్త ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాము అలాగే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడు డిస్ప్లే చేయనున్నారు సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా రావడం అయితే జరిగిందండి సో ఆ డీటెయిల్స్కి సంబంధించి కూడా అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండి మీరు ఆ లైక్కి డబ్బులు కట్టవలసిన అవసరం అయితే లేదండి సో మీరు లైక్ చేసినట్లయితే కనుక నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెట్కో హౌస్ కి సంబంధించి అయితే చూద్దామండి సో టెట్కో హౌస్ కి సంబంధించి చూసిన తర్వాత మనం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్కో గృహాలపై వీడని సందిగ్ధత రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్గా మార్చే దిశగా కసరత్తు మరింత ప్రయోజనకరంగా పథకంలో మార్పు పట్టణాలలో ఖాళీ స్థలాల్లోనూ ఇదే విధానం పురపాలికల స్వయం సమృద్ధిపై దృష్టి పిఎంఏవై పథకంలో భాగంగానే సో ఫ్రెండ్స్ మీరు టెట్కో హౌస్ కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఏమి ఇక్కడ టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి సో చాలామంది ఏంటంటే ఇక్కడ రెంటల్ హౌస్ కాంప్లెక్స్ గా మార్చే దిశగా కసరత్ అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది వినేసి మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు సో ఇదేందంటే దీనికి సంబంధించి అయితే కూడా చూద్దానండి నవరత్న పథకాలు పేదలకు ఇళ్లు పథకంలో భాగంగా పేదలందరికీ నివేశక స్థలాలు పంపిణీ చేసేందుకు కౌంట్ డౌన్ ఈ నెల పదహైదవ తేదీ నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు పూర్తి చేస్తుంది ఈ నేపథ్యంలోనే పట్టణ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నిర్మించిన టెట్కో గృహాల కేటాయింపు సందిగ్ధతలో పడింది ఇప్పటికే దాదాపు తొంభై శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ గృహాల కేటాయింపులపై సందిగ్ధత నెలకొన్నది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్కో హౌస్ కి సంబంధించి తొంభై శాతం నిర్మాణాలు అనేది పూర్తి అయిపోయినాయండి సో ఈ టెట్కో హౌస్ కి సంబంధించి కూడా సో ఎవరైతే డీడీలు కట్టి ఉంటారో ఏంటంటే సో ఆగస్టు పదిహేనవ తారీఖు వీళ్ళకి కూడా పంపిణీ అయితే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి రెండవ పేరు చూసుకున్నట్లయితే లబ్దిదారులంతా వెయ్యి కనులతో ఎదురు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా ఈ గృహ సముదాయాలను ఎఫర్టబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ గా అయితే మార్పు చేసేందుకు ప్రతి ఉత్పాదనలు అయితే సిద్ధం చేస్తున్నట్లు సమాచారము పట్టణాలలో వలసదారులు దారిద్ర్య రేఖకు దిగువన నివసించేవారు అల్పాదాయ వర్గాలు వారికి ప్రయోజనం చేకూరితే చూ చేకూరే విధంగా ఇప్పటికే వివిధ పట్టణాల ప్రాంతాల్లో నిర్మించిన గృహ సముదాయాలను మార్పు చేసే దిశగా అయితే కసరత్తు జరుగుతున్నట్లయితే సమాచారము పీపీపీ పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న గృహ సముదాయాలను ఎఫోర్టబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సులుగా మార్పు చేస్తారు వాటి నిర్వహణ బాధ్యతను వివిధ సంస్థలు లేదా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపి పద్ధతిలో కేటాయిస్తారు ఖాళీ స్థలాలలో చేపట్టే నిర్మాణాలకు సైతం ఇవే విధానాన్ని అవలంబిస్తారు ప్రధానంగా వివిధ పారిశ్రామిక సంస్థలలో పనిచేసే కార్మికులకు వారు పనిచేసే ప్రాంతానికి దగ్గరలో ఉండే విధంగా వీటిని చేపడతారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కాలపరిమితి ముగిసే రెండు వేల ఇరవై రెండు మార్చి నెల వరకైతే ఈ విధానాన్ని అయితే అవలంబిస్తారని అధికార వర్గాలైతే వెల్లడించాయి నూతనంగా చేపట్టే నిర్మాణాలలో ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో సింగిల్ బెడ్రూము అరవై చదరపు మీటర్ల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూమ్ లు కిచెన్ టాయిలెట్ బాత్రూమ్లు ఉండే విధంగా అయితే చేపడతారు ఈ విధంగా నిర్మించిన గృహాల కనీసం ఇరవై ఐదు సంవత్సరాల పాటు అద్దె ప్రాతిపదికన కేటాయిస్తారు సో పట్టణ ప్రాంతాలలో మురికివాడల నిర్మ నిర్మూలనే లక్ష్యంగా సో ఈ విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు అధికారులు అయితే తెలిపారు సో ఫ్రెండ్స్ ఎవరైతే గతంలో డీడీలు కట్టి ఉంటారు కదా సో టెట్ హౌస్ కి సంబంధించి గతంలో చాలా మంది అయితే డీడీలు కట్టారు పన్నెండు వేల ఐదు వందలు అలాగే ఇరవై ఐదు వేల రూపాయలు సో ఈ డీడీలు కట్టారండి డబల్ రూమ్ కి బెడ్ రూమ్ లకి సో ఎవరైతే డీడీలు ఉంటారో వాళ్ళకి ఏంటంటే మనకు వన్ మంత్ టూ మంత్ బ్యాక్లో ఏంటంటే మనకు ప్రభుత్వం అనే అనౌన్స్మెంట్ అయితే చేసింది అంటే డబల్ బెడ్రూమ్లకి నాలుగు పాయింట్ సిక్స్ ల్యాక్స్ అంటే ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అయితే అమౌంట్ అనేది కట్టవలసి అయితే ఉంటుంది సో ముందు మీరు ఎంతైతే కట్టి ఉంటారో అది లెస్ దెన్ చేసుకుంటే మిగిలిన అమౌంట్ అనేది మీరు కడితే మేము మీకు టెట్కో హౌస్ అనేది నిర్మించి అయితే ఇస్తామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఒకవేళ మీరు కట్టకపోతే అంటే మేము కట్టలేము మాకు వద్దు టెట్కో హౌస్ అనుకున్నట్లయితే కనుక మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఏదైతే మీరు డీడీ కట్టి ఉంటారు కదా ముందు ఆ అమౌంట్ అనేది మీకు బ్యాక్ చేసేస్తారు అంటే రిటర్న్ చేసేస్తారు సో మీకు టెట్కో హౌస్ అనేది రిటర్న్ చేసేసి ప్లస్ ఏంటంటే మీకు మీ పే మీ పేరు మీద స్థలం అనేది ఇచ్చి మీకు నార్మల్గా ఇల్లు అనేది కట్టిస్తారండి సో ఎవరైతే టెట్కో హౌస్కి డీల్ కట్టినరో మేము కొంతమంది మేము కట్టుకుంటాము నో ప్రాబ్లం మాకు కావాలని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యారండి సో కొంతమంది ఏంటంటే మాకొద్దు మేము కట్టుకోలేము ఇంత అమౌంట్ మేము కట్టలేము అని చెప్పేసి చాలా మంది అయితే రిజెక్ట్ చేశారు సో ఎవరైతే క్యాన్సిల్ చేశారో టెట్కో హౌసెస్ ఆ హౌసెస్ అంతా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఆవాస్ నియోజన పథకం ద్వారా ఏంటంటే రెండు వేల ఇరవై రెండు వరకు ఆ అంతా రెడీ చేసి సో ఎవరైతే వలస కూలీలు అలాగే పట్టణ వేరే ప్రా ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే పిల్లలు సో వీళ్ళకంటే అద్దె అనేది ఎక్కువ అనేది తీసుకుంటారండి వేరే రూముల్లో అతి తక్కువ అద్దెతోనే ఈ రూములు అనేది వాళ్ళకైతే కేటాయిస్తారండి సో ఈ విధంగా ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా అమలు అయితే చేపడుతుంది అలాగే ఎవరైతే డీడీలు కట్టి ఉంటారు కదా టెట్కో హౌస్ కి మేము మాకు కావాల్సిందే హౌస్ మేము ఎంతైనా కడతాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఉంటారు కదా సో వాళ్ళకు మాత్రం టెట్కో హౌస్ అనేది ఎక్కడికి వెళ్ళదండి వాళ్ళ హౌస్ వాళ్ళకి వస్తుందండి సో ఎవరైతే మాకు వద్దనుకున్న వాళ్ళ హౌస్లు మాత్రం ఈ విధంగా రెంట్లకి అయితే ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వము అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్దేశిత లక్ష్యాలు విద్యా ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వచ్చేవారు నివసించేందుకు అత్యుత్తమగా ప్రమాణాలతో కూడిన అనువైన నివాసయోగ్యమైన ప్రాంతాలుగా వీటిని తీ తీర్చిదిద్దుతారు వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులు సౌకర్యంగా ఉండే విధంగా ఆయా పరిశ్రమల సమీ సమీపంలో సో వీటిని నెలకొల్పుతున్నారు సో పట్టణ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న ప్రైవేటు ప్రభుత్వ స్థలాలలో ఈ విధానం రెంటల్ కాంప్లెక్స్ నిర్మించడం ద్వారా స్వయం ఉపాధి ఆదాయం పెంచడంతో పాటు పురపాలికలు స్వయం సమృద్ధం అయ్యేందుకు సైతం ఈ విధానం దోహదకారి కానుంది సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా సో ఎవరైనా వేరే ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వస్తారు కదా స్టూడెంట్స్ అలాగే వలస కార్మికులు సో ఇలాంటి వారికి ఏంటంటే ఈ టెట్కో హౌస్ ఉన్నాయి కదా సో ఎవరైతే క్యాన్సిల్ చేసి ఉంటారు కదా ఆ టెట్కో హౌస్ ఏంటంటే వాళ్ళకు రెంట్ అతి తక్కువ రెంట్ కే ఇవ్వనున్నారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల్లో ముప్పై ఒక్క వేల లబ్ధిదారులు గుంటూరు జిల్లాలో టెట్కో పథకంలో భాగంగా ముప్పై రెండు వేల మంది ఉన్నారు వీరిలో చాలా వరకు ఫ్లాట్లు కేటాయింపులు జరిగినప్పటికీ మరికొంతమందికి జరగలేదు లబ్ధిదారులకు కేటాయించని ఫ్లాట్లు అన్నింటినీ ఎఫోర్డబుల్ రెంటల్ హౌసెస్ కాంప్లెక్స్ గా మార్చే మార్పు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు వ్యయం చేశారు సో ఆయా ఫ్లాట్లలో మౌలిక సదుపాయాలు పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది టెట్కో పథకంలో భాగంగా జిల్లాల్లో వివిధ పట్టణాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఫ్లాట్ల వివరాలు ఈ క్రింది విధంగా అయితే ఉన్నాయండి సో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చూసుకున్నట్లయితే ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు చిలకలూరిపేటలో చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల ఇరవై పిరుగురాళ్లలో చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల ముప్పై రెండు పొన్నూరులో చూసుకున్నట్లయితే రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది నరసారావుపేటలో చూసుకున్నట్లయితే వెయ్యిన్ని ఏడు వందల ఇరవై నాలుగు మంగళగిరిలో చూసుకున్నట్లయితే వెయ్యిన్ని ఏడు వందల అరవై ఎనిమిది తెనాలలో చూసుకున్నట్లయితే వెయ్యిన్ని ఆరు వందల అరవై నాలుగు మాచర్లో చూసుకున్నట్టు వెయ్యి యాభై ఆరుగొండలో చూసుకున్నట్లయితే వందల అరవై రేపల్లిలో చూసుకున్నట్లయితే ఏడు వందల అరవై ఎనిమిది సత్యనపల్లిలో చూసుకున్నట్లయితే ఏడు వందల అరవై ఎనిమిది ఫ్లాట్లు నిర్మాణం అయితే పూర్తయింది అదే విధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఫ్లాట్లు వివిధ దశల్లో అయితే నిర్మాణాల్లో అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ప్రభుత్వం అయితే విధానం అయితే నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే ఫ్లాట్లు అనేది నిర్మాణం అయితే పూర్తయినాయి కొన్ని ప్లేస్లు ఏంటంటే నిర్మాణాలు పూర్తి కాలేదు ఎక్కడైతే నిర్మాణాలు పూర్తయినాయో అక్కడ ఏంటంటే టెట్కో హౌస్ అనేది వాళ్ళకు ఆగస్టు పదిహేను ైతే ఇవను సో ఫ్రెండ్స్ ఇది టెట్కో హౌస్ కి సంబంధించిన అప్డేట్ సో టెట్కో హౌస్ కి సంబంధించి ఎవరైతే అమౌంట్ కడుతున్నారు ఎవరైతే టెట్కో హౌస్ మాకు కావాలనుకుంటారో వాళ్ళకైతే టెట్కో హౌస్ అనేది ఆగస్టు పదిహేనో తారీఖు ఇస్తారండి సో ఎవరైతే టెట్కో హౌస్ మాకు వద్దనుకుంటారో ఆ టెట్కో హౌస్ లో ఏంటంటే ఎఫోర్డబుల్ రెంటింగ్ హౌసింగ్ కాంప్లెక్స్ అయితే మార్పు చేసి వాటిని ఏంటంటే అతి తక్కువ రెంట్ కే వాళ్లకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది రెడ్ క్రౌస్ కి సంబంధించిన శుభవార్త అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అయితే చూద్దామండి ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు చేయూత నాలుగు విడతలుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అర్హులను గుర్తించేందుకు సామాజిక తనిఖీలు రెండు పాయింట్ పదకొండు లక్షల మంది మహిళలకు దరఖాస్తులు వాలంటీర్ల పరిశీలన పూర్తి ఆరవ తేదీ నుండి తుది జాబితా సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళకైతే సో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మనకు ఈ ఆగస్టు పన్నెండవ తారీఖునైతే అకౌంట్లో అయితే డిపాజిట్ చేయనున్నారు సో దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది మనకు ఆరవ తేదీ అంటే మనకు రేపైతే విడుదల చేయనున్నారండి సో ఎవరైనా దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలంటే మీరు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి సో అలాగే చాలామంది ఏంటంటే అనర్హులుగా అయితే తేలుతున్నారండి సో ఈ అనర్హులుగా ఎందుకు తేలుతున్నారు దానికి సంబంధించి కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించి అయితే చూద్దామండి సో దరఖాస్తుదారులు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేలు పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఆదాయం అనేది దాటకూడదు సో ఎక్కడైతే పల్లె ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్లేస్లు ఏంటంటే పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో అంటే పన్నెండు వేల రూపాయలు అయితే ఉండాలి దానికన్నా మీకు ఎక్కువ ఉన్నట్లేదు కనుక మీరు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి అప్లై చేసుకున్న అనరులుగా తేలుతారండి అలాగే మూడు వందల యూనిట్ల బిల్లు అంటే విద్యుత్ బిల్లు మూడు వందల యూనిట్లు అయితే ఉండాలండి దానికన్నా ఒక్క యూనిట్ ఎక్కువ ఉన్నా కానీ మీరు ఈ పథకానికైతే అనరులండి అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్న అనరులే అంటే ఫోర్ వీలర్ కనుక మీ ఇంట్లో కనుక ఉంటే మీరు అనరులే ట్యాక్సీలు ఆటోలు నడుపుకునే వారికి కూడా మినహాయింపు సో ఇది ట్యాక్సీలు ఆటోలు నడుపుకునే వారికి మినహాయింపు అయితే ఉందండి సో పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులు నివాస స్థలం ఉన్న అనరు పరిగణిస్తారు సో చదరపు అడుగులు ఉన్నా అలాగే కుటుంబ సభ్యునికి సాగు భూమి మాగా అని మూడు ఎకరాలు మెట్ట రెండు కలిపి పది ఎకరాలు అయితే మించకూడదు దానికన్నా ఎక్కువ ఉంటే ఈ అనర్హులే ఇప్పటికీ దరఖాస్తు వాలంటీర్లు సచివాలయ సంక్షేమ కార్యదర్శు కార్యదర్శులు పరిశీలించారు ప్రస్తుతం ఈ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ పథకానికి చేసుకున్న మహిళల దరఖాస్తులు నిబంధనలను అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించి అనర్హులలో తొలగించి సామాజిక తనిఖీలు అనంతరం మున్సిపల్ కమిషనర్లు ఎండిఓలు అర్హులైన జాబితాలను రూపొందించి ఈ నెల ఆరవ తేదీ లోపు జిల్లా కలెక్టర్ ఆమోదాన్ని ఆమోదానికి పంపనున్నారు సో అర్హులైన జాబితాల ఆధారంగా ప్రభుత్వం నిధులైతే కేటాయిస్తుంది డెబ్బై ఐదు వేల రూపాయలు నాలుగు విడతలుగా అయితే సో అర్హులైన మహిళలకు అందిస్తారు సో ఈ ఏడాది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు లబ్ధిదారుల ఖాతాలు అయితే జమ చేయనున్నారు సో ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాలు రూపొందించిన అనంతరం బ్యాంకుల్లో నగదు ఎప్పుడు జమ చేస్తారో అనేది కూడా ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది సో ఫ్రెండ్స్ మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అయితే ప్రకటించారండి సో ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఆగస్టు పన్నెండవ తారీఖునైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనకు ఆల్రెడీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి సో ప్రతి మహిళకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఎవరైతే అన అర్హులుగా తేళ్తారో వాళ్లకు ఒక్కొక్క మహిళకి ఏంటంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అమౌంట్ అనేది వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే చేయనున్నారండి సో ఈ విధంగా ఏంటంటే నాలుగేళ్లకు సంబంధించి ఒక్కొక్క మహిళకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే లబ్ధి అయితే పొందండి అలాగే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది కూడా మనకు ఆరో తేదీ అయితే రిలీజ్ చేస్తారండి దాంతో పాటు మనకు అనర్హుల లిస్ట్ కూడా పాటు అటాచ్ చేసి ఉంటారు మీరు ఎందుకు అనర్హులు అయ్యారని చెప్పేసి పక్కన అయితే మెన్షన్ ఉంటారండి సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు మళ్ళీ సబ్మిట్ చేసినట్లయితే మీకు రెండు రోజుల్లో సర్వే అనేది చేసి మళ్ళీ మీ పేరు అనేది మూడు రోజుల్లో అర్హుల లిస్టులో అయితే వస్తే కనుక మీకు ఆగస్టు పన్నెండో తారీఖున మీకు అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హుల లిస్ట్ అనేది ఆరో తారీఖు అయితే వస్తుంది మీరు తప్పకుండా వెళ్ళి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నాకు చేస్తున్నాను అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే ఉంటుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఇళ్ళ పట్టాలకు సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ ద్వారా మీరు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఇళ్ల పట్టాలకు సంబంధించి తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్